హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ లైక్ క్లాస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి స్పెషల్ 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 బ్లాగ్. సో నా బర్త్డే బ్లాగ్ అన్నమాట. సో ఈ బ్లాగ్ చెప్పడానికి చాలా 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 ఇష్టంగా ఉంది, ఎందుకంటే నా బర్త్డే బ్లాగ్ కాబట్టి. సో ఆ రోజు మొత్తం నేను ఎలా జరుపుకున్నాను, ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను అంతా షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ నేను పొద్దున్నే లేచి రెడీ అయిపోతున్నాను, ఎందుకంటే ఆ రోజు నాకు స్కూల్ ఉంది. సో నా బర్త్డే రోజు నా స్కూల్ ఉంది, అండ్ స్కూల్లో ఏంటంటే ఎగ్జామ్ ఉంది. సో మెయిన్ రీజన్ ఎగ్జామ్ ఉందని వెళ్ళడం, అంటే వెళ్తాను కానీ త్వరగా వచ్చేస్తాను, బట్ ఎగ్జామ్ ఉందనేసి ఇంకా 6 వర్క్ ఉండాల్సిందే నేను స్కూల్లో. సో ఆ రోజు ఎగ్జామ్ ఉంది, నా బ్యాడ్ లక్. బట్ పర్లేదు, ఎంజాయ్ అయితే బాగానే చేశాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ బిర్యానీ చేస్తున్నారు. మరి బర్త్డేస్ అంటే ఏముంటాయి, బిర్యానీలే ఉంటాయి. సో అందుకని మా అమ్మమ్మ బిర్యానీ, చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నారు. సో అది నాకు లంచ్ టైంకి వస్తుంది, మా మమ్మీ తీసుకొచ్చారు. అండ్ టడటా రెడీ అయిపోయిందనమాట. ఆ రోజు అసలు టైం అలా 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 వెళ్ళిపోతూనే ఉంది. ఈ డెకరేషన్ వచ్చేసి నేను స్కూల్లో ఉన్నప్పుడు చేశారు. సో నేనైతే మా డాడీ తీసుకొచ్చారు స్కూల్ నుంచి, వచ్చేసాను. సో ఇంకా నా ఫేస్ అయితే మాడిపోయిందనమాట ఆ వేడికి దానికి మొత్తము. సో చాలా వేడి ఉంది ఆ రోజు అయితే. సో నా మొహం దానికే మాడిపోయింది. దాని తర్వాత ఇంకా ఏం జరిగింది అదంతా చెప్తూ ఉన్నాను. దాని తర్వాత ఇక్కడైతే అక్షర మా పక్కింటి పాప అయితే వచ్చేసింది. సో ఇంకా దాంతో ఆడుకుంటూ ఉన్నాను. దాని తర్వాత తరతరగా రెడీ అయిపోయాను. ఇంకా నేను ఎలా ఉన్నాను అని చూసుకుంటున్నాను అన్నమాట. సో మొత్తం అదంతా చూసుకుంటున్నాను. ఇంకా రోజు అందరికీ స్కూల్స్ అయితే ఉన్నాయి, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారన్నమాట పిలవగానే. అండ్ జీవన నా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేయడమే. సో ఇంకా బర్త్డే ట్యాగ్ అయితే ఉంది కదా, దాన్ని వేసుకోవడానికి నానా తిప్పలు పడ్డానన్నమాట. సో అటు ఇటు మొత్తం ట్రై చేసిన తర్వాత లాస్ట్కి ఎట్ అనేది సెట్ అయింది. సో ఇంకా నాకు ఇద్దరు ముగ్గురు హెల్ప్ చేశారు అది వేసుకోవడానికి. ఇంకా రోజు అయితే ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నాను. ఇంకా రాత్రికి వచ్చేసరికి అయితే ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయాను, నా హోంవర్క్స్ కూడా చేసుకోలేదన్నమాట. రాత్ర ఇంకా 11:30 దాటిన తర్వాత అలా బరికేసాను అన్నమాట, ఎలా పడితే అలా రాస్తాను. ఇంతకీ రాసిందంతా ఎందుకంటే నేను నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేదన్నమాట. ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చినాయి అనేస్తే అందుకని స్కూల్ టూ మా కొట్టేశాను. సో ఇక్కడ అయితే మా డాడీ ఫుల్ అరేంజ్మెంట్స్ చేసేస్తున్నారు, చైర్ వేసేసి మొత్తం అదంతా చేసేస్తారనమాట. అంటే ఇంకా అందరికీ స్కూల్స్ ఉన్నాయి కదా ఆ రోజు, అండ్ నెక్స్ట్ డే కూడా ఉంది. సో అందుకని త్వరగా వెళ్ళిపోతారనేసి త్వరగా స్టార్ట్ చేసేసామన్నమాట. అంటే 8 అలా అవుతుంది, 7:45 అలా అవుతున్నప్పుడు ఇంకా స్టార్ట్ చేసేసాము. అండ్ నా డ్రెస్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా అయితే కొన్ని పోజెస్ పెట్టేసి సెల్ఫీస్ దిగేసి ఫొటోస్ దిగేసి కేక్ కటింగ్ అయితే మొదలు పెట్టేస్తాము. సో ఇంకా రోజు అయితే మామూలుగా లేదు, హడావుడి మొత్తం పొద్దున్నీ ఈ నైట్ పడుకునేదాకా ఫుల్ హడావుడి. ఇంకా అయితే డెకరేషన్ చాలా సింపుల్గా చేస్తాము, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతా కాకుండా, ఎందుకంటే నేను స్కూల్ నుంచి అప్పుడే వచ్చాను, ప్లస్ ఆ రోజు స్కూల్ ఉంది, ఇదంతా ఫుల్ చిరాకు ఉంటుందని అంత అలా చేయలేదు. సో ఇంకా ఇదే అన్నమాట నా కేక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.
నాకు నా కేక్ అయితే చాలా బాగా నచ్చింది. లోపల ఫ్లేవర్ కూడా సూపర్ ఉంది. సో యూనికార్న్ కేక్ అన్నమాట. మేము ముగ్గురం వెళ్ళి సెలెక్ట్ చేసాం, నేను మా డాడీ మా మమ్మీ అండ్ వెళ్ళేసి సెలెక్ట్ చేసి వచ్చేసాము. అండ్ ఇక్కడ అయితే ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఫోటోషూట్ స్టార్ట్ అయిపోయినాయి, అన్నీ స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా కేక్ కటింగ్ అయిన తర్వాత వన్ బై వన్ అందరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి, దాని తర్వాత మా పేరెంట్స్ దగ్గర నుంచి, దాని తర్వాత ఇంకా ఎవరెవరెవరెవరు అందరూ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, అక్కల దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఇంకా అలా విషెస్ తీసుకుంటున్నాను అన్నమాట. సో అండ్ నెక్స్ట్ ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోగానే స్నాక్స్ అన్నమాట. సో వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి లోపల ఇంకెవరున్నారు వాళ్ళందరికి ఇచ్చి బయట. చూసారే అంత జోష్గా అండ్ జాయ్ఫుల్గా ఉన్నాను. సో బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఇంకా ఇప్పుడు అందరూ తినేస్తున్నారు అనమాట, లావా కేక్ అందరు తినేసారు నేను తప్ప. సో నేను ఒక్క లావా కేక్ కూడా తిన్నదనమాట ఆ రోజు. ఇంకా దాని తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్కి లైవ్ లొకేషన్ పెట్టడంతో లీనమైపోయాను. అండ్ ఇక్కడేమో వీళ్ళందరూ ఇంచక్క చిల్ అవుతూ ఉన్నారు పాటలు వింటూ. ఐ మీన్ పాటలు ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఏది పెడదామా అని డిసైడ్ అవుతూ ఉన్నారు మా ఇంట్లో. అండ్ ఇక్కడ మా డాడీ అయితే మజా ఇచ్చేస్తున్నారు. సో మజా అవి 10 రూపీస్ ఉంటాయి కదా, అవి తెచ్చామన్నమాట. సో ఇంకందరికీ అవి ఇచ్చేస్తున్నారు. సో ఇంకా అలాగందరూ స్నాక్స్ తింటా ఉన్నారనమాట. అండ్ ఇక్కడ నేనైతే ఓ ఫొటోస్ మీద ఫొటోస్ దిగుతున్నాను కదా, ఏది నాకు నచ్చట్లేదు అనమాట. ఏంటంటే అందరికీ నచ్చుతుంది, నా ఒక్క దానికే నచ్చదు, అది అంతేనమాట స్పెషల్. సో ఇంక మా ఫ్రెండ్కి చూపిస్తున్నాను, ఇది బాగుందా, అది బాగుందా, ఇది ఉంచినా, అది ఉంచినా అని చెప్తున్నాను. సో ఇంకా దాని తర్వాత మా ఫ్రెండ్ కోసం అయితే వెయిటింగ్ అన్నమాట. నా స్కూల్ ఫ్రెండ్ ప్లస్ నా క్లాస్ ఫ్రెండ్ అనమాట, తన కోసం వెయిటింగ్. తను వచ్చేస్తే ఇంకా డ్యాన్స్లు సింగింగ్లు అన్నీ మొదలుపెట్టేయచ్చు. ఇంకా ఇది కాండి మా ఫ్రెండ్ అయితే వచ్చేసింది. సో చాలా వెయిటింగ్ అనమాట. ఇంకా చూసారా మా గోళ మొత్తం, అసలు ఒక్కొక్క పాట పూర్తిగా కూడా ఉంచట్లేదు, సగంలో మార్చేస్తున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది ఇంకా అలాగా. అండ్ వీళ్ళిద్దరు ఫుల్ వీళ్ళిద్దరికి ఇద్దరు ఆటలు ఆడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు. అసలు అది అయితే హైలైట్. సో ఇంక ఇలా పడితే అలా గెంతేసాం అనమాట. అండ్ ఆ పాటలు మేము పాడుతూనే డ్యాన్స్ చేసేస్తున్నాము. అండ్ మా స్టెప్స్ బట్టి మీరు ఈజీగా గెస్ చేసేయచ్చు మేము ఏ పాటకి డ్యాన్స్ వేస్తున్నాము. సో ఇంకా చాలా పాటలు మిస్ చేస్తాము కానీ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ నేను మా ఫ్రెండ్ అయితే ఫుల్ అసలు ఆపకుండా ఇంకా అలా డ్యాన్స్ వేస్తూనే ఉన్నాము. అండ్ ఇంకా అక్కడైతే ఇది మీరు గెస్ట్ చేసేయచ్చు, ఈజీగా గెస్ట్ చేసేయచ్చు. సో ఇది ఒక
డాన్స్ అయితే మెయిన్ ఉంటుంది అన్నిటిలో, ఎప్పుడు కావాలితే అప్పుడు సెట్ అయిపోద్ది సాంగ్, పల్సర్ బైక్ సాంగ్ అన్నమాట. సో ఏ ఒకేషన్కైనా సెట్ అయిపోద్ది ఆ సాంగ్. అసలు రీల్స్ పెట్టుకున్నాము, సాంగ్స్ పెట్టుకున్నాము, ఇంకా డీజేస్ పెట్టుకున్నాము, ఇంకా అలాగే ఏది పడితే అది పెట్టేసుకుని నచ్చింది డ్యాన్స్ చేస్తామన్నమాట. సో ఇక్కడ మా ఫ్రెండ్ అయితే సిగ్గు పడుతుంది డ్యాన్స్ చేయడానికి, పర్లేదు రా అన్నా సరే ఒప్పుకోవట్లేదు అసలు. అండ్ ఇక్కడ ఇది కూడా మమ్మల్ని చూసి దానికి కూడా ఫుల్ జోష్ వచ్చేసి వేసేస్తుంది ఏదో వేయాలనేసి, అది మాత్రం అసలు ఇంజక్క ఎంజాయ్ చేసింది. అదే హైలైట్ అసలు హోల్ బర్త్డే పార్టీలో. అండ్ ఇంకా వీడు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కలిపి. సాంగ్స్ అవి పెట్టట్లేదు, ఎందుకంటే సాంగ్స్ పెడుతుంటే కాపీరైట్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో అందుకని సాంగ్స్ పెట్టట్లేదు. సాంగ్స్ పెట్టకపోయినా మేము వేసే డాన్స్లు బట్టి మీకు అర్థమైపోతుందిలేండి. కాకపోతే సాంగ్స్ ఉంటే ఇంకా బాగుంటుంది, ఆ మ్యూజిక్కి మీకు కూడా డ్యాన్స్ వేయాలని వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగే ఇంకా టైం తెలియకుండా ఎంజాయ్ చేస్తామన్నమాట. అందరం స్కూల్ ఉంది స్కూల్ ఉంది, రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి అనుకుంటానే స్కూల్ గురించి మర్చిపోయి ఎంజాయ్ చేసేసామన్నమాట. ఇంతకీ నా బర్త్డేకి అటెండ్ అయిన చాలామంది స్కూల్ మానేశారు నెక్స్ట్ డే. అంటే చాలా కష్టపడిపోయాం కదా. నాకు ప్రేమ సింక్ లాస్ట్ అంత్యాక్షరి కూడా ఆడేసుకున్నాం, దాంతో సమాప్తం చేసేసాము. సో అద్దన్నమాట ఇంకా మేము ముగ్గురం భోజనాలు చేస్తూ ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేయబోతున్నాను. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఇది చెప్తుంటే ఇంకా నా బర్త్డే డేనే గుర్తుకొస్తూ ఉందన్నమాట. సో ఇదన్నమాట ఇవాటి వ్లాగ్. ఇవాటి వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టాటా, బాయ్ బాయ్.